విశాఖ జగదాంబ సెంటర్ దండు బజార్ వద్ద దిల్సే హైదరాబాద్ హలీం సెంటర్ ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ మాసంలో హలీం కు చాలా ప్రాధాన్యం ఉంది. విశాఖలో ప్రతి ఏటా నిర్వహించే హలీం సెంటర్ నిర్వాహకుడు షేక్ జుబేర్ ఈ ఏడాది కూడా జగదాంబ సెంటర్ దరి దండు బజార్ వద్ద దిల్సే హైదరాబాద్ హలీం సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీనిని సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ ఉర్కుటి నారాయణరావులు లాంఛనంగా ప్రారంభించారు. ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అని, ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లోనే ముస్లిం మత పెద్దలు నమాజ్ అనంతరం ఈ హలీంను తీసుకునేవారని సుధాకర్ చెప్పారు. స్థానిక 29వ వార్డు కార్పొరేటర్ ఉర్కుటి నారాయణరావు మాట్లాడుతూ తన వార్డులో హలీం సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా హలీం సెంటర్ నిర్వహణ చేస్తున్నామని, అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని నిర్వాహకుడు షేక్ జుబేర్ చెప్పారు. ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం బిగిన్ అవుతున్న సందర్భంగా వారందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. దిల్సే హైదరాబాది హలీం మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రాజితంగా 13 ఏళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి, 3వ సంవత్సరం నేను కూడా జుబేర్ భాయ్ హలీం సెంటర్కి రావటం. సో ఇంత అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. మనం చూడండి, ఇప్పుడు డైటిషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మత పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఈ యొక్క హలీం సెంటర్ అనేది మొత్తం అందరూ కూడా మంచి పౌష్టికాహారం అందించడం. నిజంగా హలీం భాయ్ 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క నా వాటిలో పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి పౌష్టికాహారం అందించడం ఈ రంజాన్ మాసంలో ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే మాసం. అలాంటి మాసంలోని మన జుబేర్ భాయ్ నా వాటిలో ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ హలీం సెంటర్ అనేది నాకన్నా ఎక్కువగా మా యొక్క సోదరులైన క్రైస్తవ హిందూ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది కుల మతాలకు అతీతిగా రంజాన్ ఎప్పుడు వస్తుందంటే నాకన్నా ఎక్కువ మా యొక్క సోదరులు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు. నిజంగా నాకు ఇంత ఎంకరేజ్ చేసిన నా కస్టమర్లకి, విశాఖ వాసులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ టేస్ట్ నేను ఇవ్వడానికి నా స్థాయి శక్తులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రేట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా టేస్ట్ జనాలకి అందించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో నాకు అన్ని విధాలుగా సహకరించిన మా యొక్క స్టాఫ్, మా యొక్క కుక్కులు నిజంగా చాలా రికార్డు. నాకు ఎప్పుడు టేస్ట్ విషయంలోని నాకు అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ స్టాల్ ఇక్కడ పెడుతున్నానగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మన చాలామంది స్టూడెంట్స్ కానీ, కాల్ సెంటర్స్ కానీ, ఎంప్లాయీస్ చాలా సాయంత్రం పూటలో 40 మంది 50 మంది గ్రూపుల కింద వచ్చి కూర్చుంటే ఆ యొక్క తినిన తర్వాత వాళ్ళు ఇది బాగుంది మనస్తృప్తిగా చెప్తే దాని యొక్క ఆనందాన్ని నిజంగా నేను తెల్లవారి నుండి కష్టపడిన కష్టానికి చాలా ఉపశమనం దొరికినట్టుగా ఉంటుంది. హలీం సెంటర్లో మటన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 600 రూపాయలు, స్మాల్ 189, మీడియం 350 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలాగే చికెన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 350, స్మాల్ 120, మీడియం 200 రూపాయలకు అందిస్తున్నారు. కడ్డు కీర్ 50 రూపాయలు, హైదరాబాద్ మటన్ మరగ్ 400 ఛార్జ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, 42వ వార్డు కార్పొరేటర్ ఆల్లా లీలావతి తదితరులు పాల్గొన్నారు.